కాందార్ లోహా బహిరంగ సభ సక్సెస్ తో మహారాష్ట్ర బీఆర్ఎస్ లోకి చేరికలు ఊపందుకున్నాయి. ఔరంగాబాద్ కు చెందిన కీలక నేత అభయ్ కైలాస్ రావు పాటిల్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్ర ప్రజల స్పందన చూస్తుంటే మరో రెండు మీటింగ్ల కల్లా ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలోని కాంధార్ లోహలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. నేషనల్ మీడియా అంతా సభపై ఫోకస్ పెట్టి విస్తృత కవరేజ్ ఇచ్చింది. కాంధార్ లోహ సభ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీలో జోష్ పెరిగింది. పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా మరో కీలక నేత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఔరంగాబాద్ పరబని జిల్లాలో పట్టున్న సీనియర్ రాజకీయ కుటుంబానికి చెందిన యువనేత అభయ్ కైలాష్ రావు పాటిల్ చిడ్డా గావంకర్ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా స్వీకరించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అభయ్ కైలాష్ రావు పాటిల్ కుటుంబం అంతా రాజకీయ నేపథ్యం కలదే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పర్భణి పరిసర ప్రాంతాల్లో వీరికి ప్రజాభిమానం ఎక్కువ. ఆ ప్రాంతాల్లో వీరి కుటుంబానికి మంచి రాజకీయంగా పట్టుంది. పాటిల్ తండ్రి కైలాష్ పాటిల్ మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రజాసేవ చేశారు. అభయ్ కైలాష్ తాత దిగంబరరావు వాడికర్ కూడా మాజీ ఎమ్మెల్యేనే. వీరి చిన్నాయన బావు సాహెబ్ పాటిల్ ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు. పాటిల్ మేనత్త ఔరంగాబాద్ మాజీ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ గా గతంలో పనిచేశారు. మై సబ్సే పహలే తెలంగాణ రాజ్య కి జనతా కా ఆభారీ హూ కి ఆప్నే ఏక్ మహాన్ నేతా దేశ్ కు దియా హే. తెలంగాణ రాజ్య కే ముఖ్యమంత్రి కేసీఆర్ సాహబ్ నే జో భారత్ రాష్ట్ర సమితి కి స్థాపనా కి హే ఆప్కా మై శుక్రియా కర్నా చాతా హూ. ఆజ్ తెలంగాణ రాజ్య जो विकास कर रहा है वैसा महाराष्ट्र राज्य विकास नहीं कर रहा है. पिछले 25 सालों से हम महाराष्ट्र में जो अधोगति हुई है इसका जिम्मेदार वहाँ की जो कांग्रेस, राष्ट्रवादी कांग्रेस, शिवसेना और भाजपा के जो नेताओं ने महाराष्ट्र राज्य को बर्बाद किया है. आज एक सोच, ऊंची सोच जैसी तेलंगाना राज्य में है वैसी सोच महाराष्ट्र के नेताओं में नहीं है. इसलिए लाखों की तादाद पर भारत राष्ट्र समिति में जो है लोग और कार्यकर्ते जुड़ रहे हैं. 5 फरवरी को पहली बार तेलंगाना राज्य के मुख्यमंत्री केसीआर साहब के नेतृत्व में भारत राष्ट्र समिति की बहुत बड़ी विराट सभा महाराष्ट्र के नांदेड़ जिले में हुई थी. तब 50,000 लोगों ने पार्टी में प्रवेश किया और कल 26 मार्च 2023 को उसमें करीबन 2 भूतपूर्व खासदार ने प्रवेश किया, 5 MLAs ने प्रवेश किया. अभी थोड़ी देर पहले भी एक बड़े घराने के जो MLA है वो औरंगाबाद वैजापुर कॉन्स्टिट्यूएंसी से आते हैं, उन्होंने भी प्रवेश किया. तो महाराष्ट्र में जो बदलाव लाना था वो बदलाव लाने की पहल भारत राष्ट्र समिति ने शुरू की है, उसके लिए मैं केसीआर साहब का शुक्रिया करना चाहता हूँ. अब की बार किसान सरकार निनादंतो దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి జాతీయ స్థాయిలో అటు ప్రజల మద్దతు, ఇటు రాజకీయ నాయకుల మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. సీఎం కేసీఆర్ నాయకత్వానికి మహారాష్ట్ర జయ జయ ధ్వానాలు పలుకుతుంది. మహారాష్ట్ర ప్రజల స్పందన చూస్తుంటే మరో 2 మీటింగ్ల కల్లా ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో తెలంగాణ మోడల్ పాలన దేశంలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సభలకు మహారాష్ట్ర జనం నీరాజనం పలుకుతుండడం జాతీయ రాజకీయ విశ్లేషకులను కూడా అబ్బురపరుస్తుంది. రాష్ట్రంగా ఏర్పడక ముందు తాగునీరు లేక, సాగునీరు లేక, వ్యవసాయానికి ఆదరణ లేక తెలంగాణ ఎలా ఉండేదో ఇప్పుడు మహారాష్ట్ర జిల్లాలో పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మా నీళ్లు, మా వనరులు, మా నిధులు మాకే అనే నాటి తెలంగాణ నినాదం నేడు దేశ ప్రజల కోసం మారుమోగుతుంది. తెలంగాణ ఉద్యమ సారథిగా తనకు ఎట్లయితే తెలంగాణ ప్రజల్లోంచి మద్దతు పెళ్లుబీకిందో అదే తరహా స్పందన
మహారాష్ట్ర ప్రజల నుంచి కనిపిస్తుండడం విశేషం. తమ కష్టాలను తీర్చే, కన్నీళ్లను తుడిచే నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేననే విశ్వాసాన్ని మహారాష్ట్ర ప్రజలు ప్రకటిస్తున్నారు. తమ భవిష్యత్తు నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ లో మహారాష్ట్ర ప్రజలు చూసుకుంటున్నారు. సకల సంపదలు కలిగిన దేశంలో దరిద్రం ఎందుకుందని సీఎం కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నకు కేంద్ర పాలకుల వద్ద సమాధానం లేదు. దేశంలోని సహజ వనరులను, సంపదను ప్రజల కోసం సరిగ్గా వినియోగించుకోలేని అసమర్థత గత 75 ఏళ్లుగా దేశాన్ని ఏలుతున్న పాలకులదనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో సీఎం కేసీఆర్ వివరిస్తున్నప్పుడు వస్తున్న స్పందన అమోఘం. సభలోంచి వినిపిస్తున్న కేరింతలు, జయ జయ ధ్వానాలు నాటి తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్నాయనడంలో సందేహం లేదు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తూ దేశంలో అప్ కీ బార్ కిసాన్ సర్కార్ స్థాపనకు నడుం కట్టి సీఎం కేసీఆర్ ప్రారంభించిన మహా ఉద్యమ పోరాటానికి ఊహించని రీతిలో మహారాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. మొదటిసారి నాందేడ్ సభకు దీటుగా మొన్నటి కాంధార్ లోహలో జరిగిన రెండవ సభ విజయవంతం కావడమే అందుకు నిదర్శనం. కేసీఆర్ ప్రభంజనం సెగ తగులుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, మీడియా దృష్టి ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మళ్లిందనడంలో సందేహం లేదు.